హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు రెయిన్బో సలాడ్ చూపించబోతున్నాను. చాలా కలర్స్ ఉంటాయి, మీకు తెలుసు కదా. రెయిన్బో అంటే రెయిన్బోలో ఎన్ని కలర్స్ ఉన్నాయో అన్ని కలర్స్ అని అనమాట. కానీ దీంట్లో వైలెట్ కలర్ లేదనుకోండి, మిగతావన్నీ ఆల్మోస్ట్ ఉన్నాయి. సో ఎందుకు అంటే మనం ఎప్పుడు కలర్ఫుల్గా ఫుడ్ తినాలిమ్మా. ఒకప్పుడు మన ట్రెడిషనల్ ఫుడ్లో ఉండేది, కానీ రాను రాను మనం మర్చిపోతూ ఉన్నాము. కాకపోతే ఎంత కలర్ఫుల్గా మనం ఫుడ్ తింటే మన ఆరోగ్యం అంత బాగుంటుంది. ఎందుకు అంటే ఒక్కొక్క కలర్లో ఒక్కొక్క యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది, లేదా యాంథోసైనిన్స్ ఉంటాయి, లేదా చాలా ఉంటాయి, మన కరెక్ట్గా గుర్తు రావడం లేదనమాట. సో బోల్డ్ అయిన విటమిన్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, ఇలా అనమాట. సో డీటెయిల్డ్గా నేను రెయిన్బో కలర్స్ గురించి, దాని ఇంపార్టెన్స్ గురించి ఒక వీడియో చేస్తాను మీకు. బయోఫ్లేవోనాయిడ్స్ ఉంటాయి. సో ఇలా అనమాట, ఒకవేళ కొంచెం అటు ఇటు లేకపోయినా మనం కొన్ని యాడ్ చేసుకోవడం ద్వారా మనకు అన్ని న్యూట్రియంట్స్ వస్తాయి. ముఖ్యంగా ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, చాలా రోజుల నుంచి బరువు మెయింటైన్ చేయడానికి ఒక డైట్ చెప్పాలని అనుకుంటూ ఉన్నాను. సో జనరల్గా ఏంటి అంటే, మనం అన్నీ ఇవి తినొద్దు అవి తినొద్దు అంటుంటే పాపం మనకు చాలా దిగులేస్తుంది, అసలు ఏం తినాలి అని చెప్పేసి. ఎప్పుడు కూడా మనకు మన ప్లేట్ కొంచెం అపిటైజింగ్గా ఉండాలి. చూడంగానే మంచిగా అనిపిస్తే మనకు చాలా చక్కగా అనిపిస్తుంది, మనం కొంచెం తింటే కూడా బాగుంటుంది. కానీ ఒకసారి ఆలోచించండి, పొట్ట నిండుగా తినేసి కూడా మనం బరువు పెరగకుండా ఉన్నామనుకోండి, ఎంత బాగుంటుంది కదా. అలాంటివే ఈ సలాడ్స్ మా ఫ్రూట్స్తో చేసుకోవచ్చు, వెజిటబుల్స్తో చేసుకోవచ్చు, కొన్ని కొన్ని కార్బోహైడ్రేట్స్కి కొన్ని రకాల సీరియల్స్ యాడ్ చేసుకోవచ్చు, మిల్లెట్స్ యాడ్ చేసుకోవచ్చు, ఇలా అన్నమాట. నేను చాలా రకాలు మీకు చూపించబోతూ ఉన్నాను. మెయిన్ ఏంటి అంటే, దీంట్లో ప్రోటీన్ వచ్చేసి మీకు 8 to 10 grams ప్రోటీన్ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైమ్ మీకు కార్బ్స్ వచ్చేసి 150 to 200 కంటే ఎక్కువ ఉండవు. అది మా నేను చెప్పాలనుకున్నది. ఎందుకంటే మీరు నైట్ టైం ఇది కానీ తీసుకున్నారు అంటే, లేదా మీకు ఇష్టమైతే లంచ్ కూడా తీసుకోవచ్చు, హ్యాపీగా ఒక 3 hours ఆకలేదు, ఎనీ టైం మీరు తీసుకోవచ్చు. మా బ్రేక్ఫాస్ట్ కంటే నేను సజెస్ట్ చేయను, లంచ్ ఆర్ డిన్నర్ ఏ టైంలో అయినా తీసుకోవచ్చు. మీరు 1 gram బరువు కూడా పెరగరు, కానీ మీకు చాలా ఇష్టంగా ఉంటుంది తినడానికి. అలాంటి రెసిపీసే మీకు చెప్తాను నేను. అంటే మీరు అడగచ్చు, మేడం మీరు తింటారా అంటే, అవును మా అప్పుడప్పుడు తింటాను, ప్రతిరోజు అని చెప్పను, కానీ వారంలో 2-3 రోజులు తింటాను. నేను రకరకాల డైట్స్ ట్రై చేస్తాను మా, కానీ ఏవేవో చేయను, లోకల్గా మనకు దొరికేవే ట్రై చేస్తాను మా. ఏవేవో అమెరికా నుంచి వచ్చినవి, ఆస్ట్రేలియా నుంచి వచ్చినవి ఇలా తినను, కానీ అప్పుడప్పుడు అవి కూడా ట్రై చేస్తాను అనుకోండి. కానీ రెగ్యులర్గా నెల రోజుల్లో 28 days మనమే తింటాను, ఒక 2 days ఏమన్నా కొంచెం వెరైటీగా ట్రై చేస్తానేమో. మనకు దొరికిన వాటిలతో చక్కగా చేసుకోవచ్చుమ్మా. ఈరోజు నేను మీకు చూపించేవి మనకు దొరకనివి ఏమీ లేదు, అన్నీ దొరుకుతున్నాయి. ఒకవేళ దాది కానీ దొరకకపోతే దానికి ఆల్టర్నేట్ కూడా చెప్తాను మీకు. సో దీంట్లో మీకు ప్రోటీన్స్ ఉంటుంది. జనరల్గా ఏంటి అంటే, డైటింగ్ చేసే వాళ్ళకి అసలు ప్రోటీన్ ఉండదు, కాబట్టి నేను అలా కాకుండా బ్యాలెన్స్డ్గా చెప్తూ ఉన్నానమ్మా, మీకు క్వాంటిటీస్తో కూడా చెప్తాను. ఓకేనమ్మా, చాలా ఈజీ, మీరు కరెక్ట్గా 10-15 మినిట్స్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. హ్యాపీగా ఈవినింగ్ 6:30-7 టీవీ ముందు కానీ కూర్చున్నారు అంటే ఒక 15-20 నిమిషాలు తినొచ్చు. ఎందుకంటే అలానే తినాలి, ఇది గబగబా మింగేయడానికి అసలు మనకు కుదరదు. జనరల్గా అనొచ్చు, మేడం ఏంటి మేడం రా వెజిటబుల్స్ తింటాం కదా అని. రా వెజిటబుల్స్ ఒక 10-15 రోజులు తినే లోపల మనకేంటి అంటే చాలా విసుగొస్తుంది, రోజు అదే టేస్ట్, అలాంటి కలర్స్ ఏంటబ్బా అనిపిస్తుంది. సో డిఫరెంట్ డిఫరెంట్ టేస్టీగా మనకు కొన్ని కొన్ని తగులుతూ ఉంటే చాలా బాగుంటుందిమా. అలా మీకు ప్రతి వారం చూపిస్తానని ప్రామిస్ చేయలేను, కానీ నెలకు ఒక రెసిపీ మాత్రం చూపిద్దామని అనుకుంటూ ఉన్నాను. చాలా ఈజీగా ఉంటుంది, మీకు దొరికే వస్తువులతో మీరు చేసుకోవచ్చు. చూద్దామమ్మా. సో ఫస్ట్ ఒక కొంచెం పెద్ద ప్లేట్ తీసుకున్నానమ్మా, బౌల్, పోస్లైన్ బౌల్ తీసుకున్నాను. దాంట్లో లెట్యూస్ పెట్టానమ్మా, కింద చూడండి, లెట్యూస్ వచ్చేసి ఒక 10 leaves వరకు పెట్టానమ్మా. అది మీ ఇష్టం, మీరు లెట్యూస్ తీసుకోవచ్చు, బేబీ స్పినాచ్ దొరికితే తీసుకోవచ్చు, బ్రొకోలీ ఉంటే తీసుకోవచ్చు. కానీ బ్రొకోలీ అయితే మీరు కొంచెం బాయిల్ చేసుకోవాల్సి ఉంటుంది, ఇది మనం ఇలాగైనా తీసేసుకోవచ్చు. సో కీరా ఒకటి కట్ చేశానమ్మా, ఒక మీడియం సైజ్ కీరా కట్ చేసుకున్నాను. అలానే చెర్రీ టొమాటోస్ 3 colors తీసుకున్నానమ్మా, ఎల్లో, ఆరెంజ్ అండ్ రెడ్ తీసుకున్నాను. మనకు దొరుకుతూ ఉన్నాయి, ఇప్పుడు సిటీస్లో అయితే దొరుకుతాయి. లేదు అనుకోండి, మీరు జస్ట్ నార్మల్ టొమాటోస్ కట్ చేసి పెట్టుకోండి, చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. అలానే ఇది స్వీట్ పొటాటో అమ్మా, స్వీట్ పొటాటోలో ఫైబర్ చాలా ఎక్కువ ఉంటుంది. మీకు ఇప్పుడు చూసారంటే లెట్యూస్లో లాట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది, ఈ పొటాటోస్లో కూడా. స్వీట్ పొటాటోస్ అంటే గెనుసుగడ్డలు, చిలకడ దుంపలు అంటాం కదా, అదనమాట.
అది కట్ చేసి పెట్టుకున్నాను. నాకు ఇష్టం కాబట్టి నేను కొంచెం ఎక్కువ పెట్టుకున్నాను. మీ ఇష్టం, మీరు 4-5 పీసెస్ కూడా పెట్టుకోవచ్చు. బాయిల్ చేసి పెట్టాను మా ఇవి. అలానే కార్న్ వచ్చేసి ఒక 3 స్పూన్స్ పెట్టాను మా బాయిల్ చేసినవి. ఇంకా చూడండి, దీంట్లో ఏంటి అంటే సాల్ట్ పెట్టుకొని ఉన్నాను. అలానే చిక్ పీస్ అంటే మనకు శనగలమా, కొంచెం వేయించి పెట్టుకున్నాను. లేదా బాయిల్ చేసి మీరు కొంచెం అలా అలా తవ్వాలి, అలా వేయించేశారంటే నీట్గా అయిపోతాయి, క్రిస్పీగా ఉంటాయి. కానీ ఇది లాస్ట్లో వేస్తాను మా, టేస్ట్ చాలా బాగుంటుంది. సో సాల్ట్, కొంచెం గార్లిక్ తురిమేసి పెట్టుకున్నాను. కర్డ్ తీసుకున్నాను ఒక 3-4 స్పూన్స్. అలానే ఏంటి అంటే లెమన్ జ్యూస్ పెట్టుకున్నాను, కొంచెం పుల్లగా ఉండేదానికి. సో ఇవి బేసిక్గా ఇవి అమ్మా. ఇవి మనం డిఫరెంట్గా మార్చుకుంటూ ఉండొచ్చు. నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క సలాడ్ చూపిస్తాను మీకు. ఇది చూడండి, ఇవి 3 కలర్స్ ఉన్నాయి. ఆరెంజ్ ఉంది, రెడ్ ఉంది, యెల్లో ఉంది. ఇది కొంచెం బ్రౌన్ కలర్ అనుకుందామ్మా. ఇది లైట్ గ్రీన్, డార్క్ గ్రీన్ ఉంది. ఇది మళ్ళీ యెల్లో అయిపోయింది అన్నమాట. ఇవి బ్రౌన్ కలర్ అయిపోయినాయి. కాకపోతే మనకు లేనివి ఏంటి అంటే వైలెట్ లేదు మనకు, అసలు ఆ కలరే లేదన్నమాట. ఇంకా మిగతా కలర్స్ అన్నీ ఉన్నాయి చూడండి. సో ఆల్మోస్ట్ అన్ని కలర్స్ వేస్తున్నామన్నమాట. మీకు వైలెట్ కావాలి అంటే చెర్రీస్, బెర్రీస్ కానివ్వండి, లేదా వంకాయ ముక్కలు పెట్టుకోవాలి. నేనైతే వంకాయలు సజెస్ట్ చెయ్యనుమా. లేదా నేరేడు పళ్ళు దొరికితే అవి కూడా పెట్టుకోవచ్చు మనము. మనకు తక్కువ ఉంటాయి, ఆలివ్స్ కానివ్వండి, ఇలాంటివి బాగానే ఉంటాయి. కానీ అవి మనవి కాదు కదా బేసిక్గా, కాబట్టి అవి తక్కువ ఉంటాయి. ఫస్ట్ ఏం చేస్తాను అంటే కొంచెం ఒక పించ్ ఆఫ్ సాల్ట్ వేస్తాను. నేనంటే సాల్ట్ అస్సలు వేసుకొని ఎక్కువ కాబట్టి ఒక పించ్ మా చూడండి ఇది వేసాను. జనరల్గా ఏంటి అంటే కొంచెం స్పైసీగా ఉండడానికి మీరు చిల్లీస్ కూడా వేసుకోవచ్చు. కానీ నేనేంటంటే పెప్పర్ వేస్తున్నానుమా. లేదా పెప్పర్ ఇలా కాకుండా మీరు కర్డ్లో కూడా వేసుకోవచ్చు. అలానే గార్లిక్ మొత్తం, ఎందుకంటే గార్లిక్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో వేసేసానుమా. అలానే కొంచెం నిమ్మరసం అమ్మా, ఒక ఫ్యూ డ్రాప్స్ అనుకోండి, ఒక 3-4 డ్రాప్స్ వేసేసి బాగా ఇట్లా పెట్టేశానుమా. అంతా కలిపేసేసి పెరుగు దీని మీద ఇలా అనేస్తున్నానుమా. అంటే ఇదేం కలపను, ఇలానే విడివిడిగా తింటాను నేను ఫోర్క్తో. చూడండి, మీకు ఈ మిక్సింగ్కి ఎంత టైం పట్టిందమ్మా? జస్ట్ ఒక 1 or 2 మినిట్సే కదా. ఇప్పుడు శనగలు, వేయించిన శనగలు, ఇవి ఆల్మోస్ట్ ఒక 50 గ్రామ్స్ ఉన్నాయమ్మా. మీ టేస్ట్కి, మీ ఇష్టానికి తగ్గట్టు. బాగా బరువు తగ్గాలి అంటే హాఫే వేసుకోండి. సో స్ప్రింకిల్ చేసుకోండి. సో ఇప్పుడు నేను పెట్టుకొని కూర్చుంటున్నానమ్మా. సో ఈ సలాడ్కి తగ్గట్టుగా నా డ్రెస్సింగ్ కూడా చేసుకున్నాను చూడండిమా. చక్కగా కలర్ఫుల్ శారీ కట్టుకున్నాను, గ్రీన్ బ్యాక్గ్రౌండ్, కలర్ఫుల్ దండ వేసుకున్నాను, ఊరికే మీకు కనిపించడానికి అంతే. సో మోస్ట్లీ గ్రీన్ కలర్ ఉంది చూడండి దీంట్లో. మనం గ్రీన్స్ ఎంత ఎక్కువగా తీసుకుంటే మనకు విటమిన్ ఏ అంత ఎక్కువగా ఉంటుందమ్మా. అలానే క్యారెట్స్లో, బీట్రూట్స్లో, అంటే రెడ్ అండ్ యెల్లో, ఆరెంజ్ వాటిలో కూడా కెరటిన్ ఎక్కువగా ఉంటుంది. అలానే ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది. గ్రీన్స్లో కూడా ఐరన్ ఎక్కువగా ఉంటుంది, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. ఇకపోతే కర్డ్ వేసుకున్నాము, బాడీని కూల్ చేస్తుంది. కీరా వేసుకున్నాము, సో దాంట్లో బీ కాంప్లెక్స్ బోల్డ్ లెంత్ ఉంటాయి. ఇకపోతే కార్న్ కానివ్వండి, స్వీట్ పొటాటో కానివ్వండి, దీంట్లో లాట్ ఆఫ్ ఫైబర్ మా. మామూలు పొటాటోస్ కంటే స్వీట్ పొటాటోస్ బాగా సజెస్ట్ చేస్తారు, బరువు తగ్గడానికి కూడా సజెస్ట్ చేస్తారు మా. ఎందుకంటే మీకు ఫైబర్ కంటెంట్ ఎంత ఎక్కువ ఉంటుంది, 100 గ్రామ్స్ స్వీట్ పొటాటోకి 86 క్యాలరీసే ఉంటాయన్నమాట. సో మంచిది కూడా అమ్మా, దీంట్లో వాల్యుబుల్ న్యూట్రియంట్స్ చాలా ఉంటాయి. ఇకపోతే ప్రోటీన్ కోసం ఏం చేసాము, కర్డ్ వేసాము, అలానే ఇవి చెన్నా కూడా వేసామ్మా. మీరు ఒక 50 గ్రామ్స్ చెన్నా తిన్నారు అంటే ఆల్మోస్ట్ 8 గ్రామ్స్ ప్రోటీన్ మీకు వచ్చేస్తుందమ్మా. సో ట్రై చేయండి. మీరు ఈ సలాడ్ తిన్నారంటే, లాస్ట్లో ఇంకొక చిన్న టిప్ కూడా చెప్తాను దీంట్లోని, ఇంకా ప్రోటీన్ ఎక్కువ అవ్వడానికి, బరువు కూడా పెరగకుండా ఉండడానికి, మీ స్కిన్ షైనింగ్గా ఉండడానికి, గ్లోయింగ్ స్కిన్తో ఉండడానికి, ప్లస్ తిన్నది సరిగ్గా డైజెస్ట్ అవ్వడానికి, బ్లడ్ సర్క్యులేషన్ ప్రాపర్గా ఉండడానికి, ఇవన్నీ కూడా పనిచేస్తాయమ్మా. చెప్పాను కదా,
దీంట్లో కోఎంజైమ్ క్యూటెన్ ఉంటుంది, బీ కాంప్లెక్స్ ఉంటాయి, అలానే యాంథోసైనిన్స్ ఉంటాయి, బయోఫ్లేవనాయిడ్స్ ఉంటాయి. ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డ్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ న్యూట్రియంట్స్ ఉంటాయమ్మా. సో మీరు ఎంత కలర్ఫుల్గా తీసుకుంటే అంత మంచి న్యూట్రియంట్స్ మనకు వస్తాయన్నమాట. కాకపోతే ఇవన్నీ ఇలా ఇలా మిక్స్ చేసుకోకండి, దేనికది తినమ్మా. నేను అందుకనే ఇలానే పెట్టానమాట. మీరు కీరా తిన్నారనుకోండి, మామూలుగా కీరా అయితే ఇష్టం ఉండదు, మీరు ఇలా కర్డ్ వేసుకొని కొంచెం సాల్ట్ అండ్ లెమన్ వేసుకొని తినండి, చాలా నచ్చుతుంది మీకు. సాల్ట్ అంటే మరీ టేస్టీగా చేసుకోకండిమా, ఒక పించ్, 1 గ్రామ్లో హాఫ్, అంటే 1/2 గ్రామ్ అనుకోండి. కానీ మీకు సాల్ట్ లేదనే ఆలోచనే రాదు అసలు, అంత నచ్చుతుంది. నెక్స్ట్ స్వీట్ పొటాటో తీసుకోండిమా. ఫాస్ట్గా తినాలన్నా తినలేము, నమలాలి కదా. ఇది కొంచెం స్వీట్గా ఉంటుంది. సో టొమాటోస్ మా, సో టొమాటోస్ నాకు మామూలుగా కూడా మనవి కూడా ఇష్టం. ఏ టొమాటోస్ అయినా ఇష్టమే నాకు, పచ్చి టొమాటో తినమంటే కూడా హ్యాపీగా తినేస్తాను. కానీ దీంట్లో చూడండి, క్యారెట్స్ బీట్రూట్స్ వేయలేదు మా నేను, రూట్స్ అండ్ ట్యూబర్స్ వేయలేదు నేను, ఏమీ వేయలేదు. కాకపోతే ఒక గెనుసుగడ్డ మాత్రమే వేశాను, స్వీట్ పొటాటో మాత్రమే కొద్దిగా వేశాను, అది మంచిదని వేశాను. చాలా టేస్టీగా ఉందిమా. మీకు మధ్య మధ్యలో గార్లిక్ ఫ్లేవర్ కూడా వస్తూ ఉంది, గార్లిక్ ఇష్టపడితేనే వేసుకోండి, లేదు అంటే వద్దు, అవసరం లేదు. సో కావాలనుకున్న వాళ్ళు కొంచెం సాసులు వేసుకోవచ్చు. నేనైతే సాసులతో వేరే చేసుకోండి. మా నేను ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. నేను 2 ఇయర్స్ బ్యాక్ US వెళ్ళాను కదా, నాకు బయట ఫుడ్ తింటే పడేది కాదు మా, స్టమక్ అప్సెట్ అయిపోయేది. తమ్ముడింట్లో ఏ తిన్నా కానీ పడేది, బయట తింటే పడేది లేదు. సో నేను అందుకని ఎప్పుడు వెళ్ళినా కానీ నాకు బ్రెడ్ సూప్లే, ఇంకేం తినలేకపోయేదాన్ని. ఎందుకంటే ఒకరోజు సలాడ్ ఆర్డర్ ఇచ్చాను, చాలా ఎక్కువ అమ్మా, చాలా ఎక్కువ డాలర్స్. నేనేదో ఎలా అనుకున్నానంటే కీరా క్యారెట్లు మనలాగా ఇస్తారేమో అనుకున్నాను. తీరా చూస్తే 4 ఆలివ్స్ వేసి ఆకులు ఇచ్చారమ్మా, స్పినాచ్, లెట్యూస్, ఇంతే, ఇంకంతకు తప్పిస్తే ఏం లేదు. అందరూ నవ్వడమే నన్ను చూసి, నేను అలానే వదిలేశాను. మనకు చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో సలాడ్. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుందిమా, కానీ కర్మ అనుకుంటూ తినకండి. వీటిల్లో ఇంత కలర్ఫుల్గా ఉంది, నాకు ఎంత బాగా ప్రోటీన్స్ వస్తాయి, అన్నీ వస్తాయి అన్నట్టుగా తినండి. మీరు పీస్ ఇవి కూడా మీరు కొంచెం కర్డ్ వేసుకున్నారంటే చాలా బాగుంటాయమ్మా. నిదానంగా నములుతూ తినండి. సో 15 to 20 మినిట్స్ తినండి, మీ గమ్స్కి మంచి ఎక్సర్సైజు, పళ్ళకి మంచి ఎక్సర్సైజు. సో ఇంట్రెస్టింగ్గా ఉంది కదమ్మా, ఏం లేదు, మీకు దొరకనివి ఏమీ లేవు. మీరు ఆకుకూర మామూలుగా తినలేరు, కానీ చుక్కాకుంటే తినచ్చు. మీరు దాన్ని నీట్గా కడిగేసుకొని ఒక 10-15 చుక్కాకులు స్ప్రెడ్ చేసుకొని కూడా తినచ్చు, పుల్ల పుల్లగా, ఇంకా చాలా బాగుంటాయి. నేనైతే ట్రై చేశాను, నాకు ఈరోజు చుక్కాకు దొరకలేదు, దొరికితే అదే చూపించుండేదాన్ని. లెట్యూస్ కూడా టేస్టీగా ఉంటుందిమా, కానీ లెట్యూస్ బ్రొకోలీ వాడేటప్పుడు థైరాయిడ్ ఉన్న వాళ్ళు కొంచెం గమనించి తినండి, మరీ ఎక్కువ ఎక్కువ తినకండి. నేను మీకు ప్యూర్ సాఫ్రాన్ ఇస్తున్నానమ్మా, కాశ్మీరీ సాఫ్రాన్, అలానే ఏంటి అంటే గోల్డెన్ సాఫ్రాన్ కూడా ఇస్తున్నాను. మీరు ఈవినింగ్ ఇది తిని నైట్ 9:30 పల్చటి పాలల్లో, ఇదైతే ఒక 10 అమ్మా, ఇవి సన్నవి, ఒక 10 రేకులు వేసుకోండి. లేదా గోల్డెన్ సాఫ్రాన్ పెద్దవైతే ఒక 3 వేసుకోండి మా చాలు. కొంచెం బాయిల్ అయిన తర్వాత ఇవి వేసుకొని తాగేశారు అంటే మీరు హ్యాపీగా నిద్రపోతారు కూడా, ఎందుకంటే దీనివల్ల పొట్ట చాలా లైట్గా ఉంటుంది. 7:30 తినేయండి, అది మీరు 9:30 తాగండి, చక్కగా గురకలు పెట్టి నిద్రపోతారు. అంటే అంత సౌండ్ స్లీప్ ఉంటుందని చెప్తున్నాను అమ్మా, చాలా చక్కగా పనిచేస్తుంది. మీరు వెయిట్ 1 గ్రామ్ పెరగమంటే కూడా పెరగరు. సో రోజు తినమని చెప్పనమ్మా, వారంలో 2-3 రోజులు తినండి. ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ అవి చెప్తానమ్మా, ఇది ఒకరోజు ట్రై చేసి చూడండి. ఓకేనా అమ్మా, ఇంకో వీడియోలో మళ్ళీ ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో మళ్ళీ కలుస్తానమ్మా. బాయ్.